నమస్తే టిఎన్5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెవెన్యూ అంశాలపై బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా సమీక్ష సమావేశం. చీరాల మండలం గుర్లవారిపాలలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం. హాజరైన వైసీపీ ఇన్ఛార్జ్ కరణ వెంకటేష్. టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ యువకడం పాదయాత్రలో పాల్గొన్న చీరాల టీడీపీ నాయకులు సజ్జా వెంకటేశ్వర్లు. నిర్మాణాలు పెండింగ్లో ఉన్న జగనన్న కాలనీల లబ్ధిదారులలో చైతన్యం తీసుకురావాలన్న చీరాల ఏఈ శ్రీనివాసరావు. చీరాల మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో చలివేంద్రం ప్రారంభించిన ఎంపీడీఓ. చీరాల పట్టణంలో వార్డు వాలంటరీ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించిన కమిషనర్ రామచంద్రారెడ్డి. చీరాల ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు ఎన్సీసీ సర్టిఫికెట్లు పంపిణీ. అక్రిడేషన్లతో సంబంధం లేకుండా విలేకరులందరికీ నివేశన స్థలాలు ఇవ్వాలని కోరిన చీరాల ఏపీయూడబ్ల్యూజే. రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలో సిల్వర్ మెడల్ సాధించిన సెయింటాస్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి చైతన్య గణేష్. రెవెన్యూ అంశాలపై సంబంధిత అధికారులతో బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వీక్షణ ద్వారా జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. గృహ నిర్మాణం, ఇతర ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు చేర్చడంలో అలసత్వం ఉండకూడదని చెప్పారు. స్టోన్ ప్లాంటేషన్ వరకు నామినల్ గా లాస్ట్ లో పెండింగ్ ఉంది. సో దీన్ని మే టెన్త్ లోపు కంప్లీట్ చేసుకోవాలి. సో దిస్ ద యాక్చువల్లీ ఎక్కువ పీరియడ్ ఇది, బట్ అన్ని అక్కడ ముందే అయిపోతుందని తెలుసు. తహసీల్దార్స్ ఎక్కడెక్కడైతే పెండింగ్ ఉన్నాయో స్టోన్ ప్లాంటేషన్ ఇమ్మీడియట్ గా నెక్స్ట్ మే 10th లోపు కంప్లీట్ చేసుకోవాలి. యా మే 5th మాక్సిమం 10th, అంతకంటే ఇంక అంతకంటే కోసం లేదు. దెన్ సెకండ్ థింగ్, లంకా ల్యాండ్స్ అసైన్ ల్యాండ్స్. సో అసైన్మెంట్ కమిటీ, అసైన్మెంట్ రివ్యూ కమిటీ వచ్చేసి విఆర్ ప్లాన్ విఆర్ ఇట్ ఈస్ ఆన్ మే సెకండ్ అసైన్మెంట్ రివ్యూ కమిటీ ఉంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ది తహసీల్దార్స్ హూ ఆర్ హ్యావింగ్ దిస్ అసైన్డ్ ల్యాండ్ ఏదైతే ఎక్కడైతే ఇవ్వాలనుకుంటున్నారో అక్కడంతా కూడా వెరిఫై చేసుకొని ఇన్ కోఆర్డినేషన్ విత్ ఎమ్మెల్యేస్తో మాట్లాడి సో ఇమ్మీడియట్గా మే 2nd ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఇక్కడ డిఆర్సీ మీటింగ్లో వస్తున్నారు. ఆ రోజు ఈ మీటింగ్ కూడా ఉంటుంది. ఐ రిక్వెస్ట్ ద చాన్సలర్ గారు ఇస్ ద కన్వీనర్ ఫర్ ద మీటింగ్. సో తహసీల్దార్స్తో మాట్లాడి ఆ రోజుకి మే 2nd నాటికి అసైన్మెంట్ అంతా కూడా కంప్లీట్ కావాలి. సో పెండింగ్ ఏదైనా సబ్ డివిజన్ వర్క్, ఎఫ్ఎండి వర్క్, పాస్బుక్స్ అని ప్రిపరేషన్తో చేసుకోవాల్సి ఉంటుంది. బిఫోర్ దట్ ఎగ్జామినేషన్ సర్వే అండ్ ఎఫ్ఎండి సబ్ డివిజన్ వర్క్ అంతా కూడా అయిపోవాలి. దెన్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి లంకా ల్యాండ్స్కి సంబంధించి ఇంకేదైనా ఎగ్జామినేషన్ సర్వే కానీ అదే సబ్ డివిజన్ వర్క్ అనేది పెండింగ్ ఉంటే అది కూడా కంప్లీట్ చేసుకోండి లంకా ల్యాండ్స్ సంబంధించి. ఓకే, సో లేదు. సో మిస్సింగ్ ఫొటోస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా మీకు వెబ్లాండ్లో ఉంటే వచ్చి ఉండాలి, లేదు ఆధార్ నెంబర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫోటోగ్రాఫ్ వచ్చేయాలి. సో ఇన్ కేసు ఎటువంటి జరిగిన టైంలో వాళ్ళ నుంచి ఒక ఫోటోగ్రాఫ్ కలెక్ట్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఎంతవరకు మిస్సింగ్ ఫొటోస్ ఎన్ని ఉన్నాయి, 2200 దాకా ఉన్నాయి. సో మ్యాక్సిమం ఈ రీసర్వే కాకుండా జరుగుతున్నారో అందరూ దీన్ని టాప్ మోస్ట్ ప్రయారిటీతో పెట్టి క్లోజ్ చేయాలి. సో ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ రీసర్వేలో ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించి ఇమ్మీడియట్గా మే 10th లోపు అన్నీ కంప్లీట్ కావాలి. ఒకటి స్టోన్ గ్రాండేషన్, రెండోది ఏవైతే కనెక్షన్స్ ఉన్నాయో అన్ని వాటర్స్ అని కలెక్ట్ చేసుకొని వెబ్లాండ్ 2 పోర్ట్ చేసుకోవడం. వెబ్లాండ్ 2 పోర్ట్ అయిన తర్వాత ఫర్దర్గా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో రిజిస్ట్రేషన్ స్టార్ట్ కావడం. ఇది బేసిక్గా వెబ్లాండ్ మన రీసర్వేలో ఫస్ట్ ఫేజ్ సంబంధించినటువంటి డేటా నడిపినటువంటి వెబ్సైట్. సో అదే సార్, ఆల్రెడీ చేసి కానీ రివ్యూ తీసుకున్నారు, జస్ట్ ఐ వాంట్ టు సమరైజ్ ద పాయింట్స్. చీరాల మండలం పెర్లవారిపాలెం బుర్లవారిపాలెంలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమాన్ని వైసీపీ ఇన్ఛార్జి కరణ వెంకటేష్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, బుర్లా సాంబశివరావు, వ్యవసాయ సలహా మండల సభ్యులు పులి వెంకటేశ్వర్లు, ప్యాక్స్ అధ్యక్షులు బోయిన కేశవులు, మున్సిపల్ వైస్ చైర్మన్ బొరిగల జేసన్ బాబు, మాజీ సర్పంచ్ గవిని నారాయణ పాల్గొన్నారు.
నంద్యాల జిల్లా ఆదోని నియోజకవర్గంలో కొనసాగుతున్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగడం పాదయాత్రలో చీరాల టీడీపీ నాయకులు సజ్జా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సుమారు గంటకు పైగా లోకేష్ ను అనుసరిస్తూ పాదయాత్రలో నడిచారు. లోకేష్ పాదయాత్రలో సజ్జా వెంకటేశ్వర్లు పాల్గొనడం చీరాల నియోజకవర్గంలోని టీడీపీ నేతల్లో చర్చనీయాంశమైంది. చీరాల మండలంలో పెండింగ్ లో ఉన్న గృహ నిర్మాణాలపై ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో హౌసింగ్ ఏఈ శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. మధ్యలో ఆగిన నిర్మాణాలు ఇంకా మొదలుపెట్టని ఇళ్లకు సంబంధించిన కారణాలపై ఏఈ ఆరా తీశారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. నిర్మాణాలు మధ్యలో ఆగిపోయిన వారికి ఇంకా అసలు ఇళ్లు మొదలుపెట్టని వారికి డిఆర్డీఏ ద్వారా రుణాలు మంజూరు చేస్తుందన్నారు. స్లాబ్ దశకు చేరుకున్న 122 ఇళ్లను నెలాఖరులోపు పూర్తి చేస్తామన్నారు. త్వరితగతిని పూర్తి చేయడానికి గృహ నిర్మాణ శాఖ తరఫున చర్యలు తీసుకుంటున్నాం. అవసరం మేరకు ఆ విధంగా పూర్తి చేసుకోవాల్సిన ఇళ్లకు డిఆర్డీఏ ద్వారా అదనపు రుణాలు ఇప్పించటము, అలాగే ఆర్థిక స్తోమత కారణంగా మొదలు పెట్టుకోలేని వాళ్ళకు కూడా డిఆర్డీఏ ద్వారా అదనపు రుణాలు ఇప్పించటము చేస్తూ మరి తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు వీళ్ళందరి తాలూకు ఆధ్వర్యంలో టీములుగా గ్రామాల్లో పర్యటిస్తూ లేఅవుట్లో మీటింగులు పెడుతూ లబ్ధిదారులందరినీ కూడా చైతన్యవంతులు చేస్తూ గృహ నిర్మాణాలు ప్రారంభించుకోవడానికి కానీ పూర్తి చేయడానికి కానీ అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్లందరితో కూడా ప్రతి వారం కూడా మేము సమావేశం పెట్టి వాళ్ళు చేయవలసిన అచీవ్మెంట్స్ గురించి చర్చిస్తూ వారం వారం కూడా ప్రగతి నివేదికలు మరి పరిశీలించుకోవాలి. కాబట్టి ఈరోజు ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో కూడా ఎండి ఆఫీస్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశంలో పైన తెలియజేసుకున్న విషయాలన్నింటి మీద కూడా కూలంకషంగా చర్చిస్తూ ఏప్రిల్ నెలాఖరు నాటికి మనం ఇంకా పూర్తి చేయాల్సిన 122 గృహాలు ఉన్నాయి, స్లాబులు వేసి పూర్తి చేసుకోవడానికి. చీరాల ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఎంపీడీఓ చలివేంద్రం ప్రారంభించారు. రెవెన్యూ, ఉప ఖజానా, హౌసింగ్, మండల పరిషత్తు కార్యాలయాలు ఒకే చోట ఉండడంతో ప్రజలు ఎక్కువగా వస్తుంటారన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రజల దాహార్తి తీర్చడం కోసం చలివేంద్రం ఏర్పాటు చేశామన్నారు. నీటిని వృధా చేయకుండా తాగునీటి అవసరాలను తీర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, వెంకట్ గోపాల్ పాల్గొన్నారు. చీరాల పట్టణంలో ఖాళీగా ఉన్న వాలంటరీ పోస్టులకు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు, కంప్యూటర్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్ అంశాలపై అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. వివిధ కారణాల రీత్యా చీరాల మున్సిపాలిటీ పరిధిలో ఖాళీగా ఉన్న 8 పోస్టులకు 59 మంది దరఖాస్తు చేసుకోగా 39 మంది అర్హత పొందారని తెలిపారు. ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపి నియామక పత్రాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీపీఓ రామకృష్ణ పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థి దేశభక్తి, క్రమశిక్షణ పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు ఎన్సీసీ శిక్షణ దోహదపడుతుందని చీరాల ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ పి రవికుమార్ అన్నారు. ఎన్సీసీలో ప్రతిభ చూపిన విద్యార్థులకు కళాశాల ఆవరణలో అభినందన సభ నిర్వహించారు. ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్సీసీ చాలా అరుదుగా ఉంటుందన్నారు. అటువంటి ఎన్సీసీ తమ కళాశాలలో ఉండడం గర్వంగా ఉందన్నారు. పల్నాడు, బాపట్ల జిల్లా 23వ ఆంధ్ర బెటాలియన్లో సి సర్టిఫికేట్ కోసం 250 మంది పరీక్ష రాయగా అందులో 23 మంది ఉత్తీర్ణత సాధించగా 17 మంది తమ విద్యార్థులు కావడం అభినందన. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ అధికారి జి హరీష్, హెచ్ఓడీలు డాక్టర్ బషీరా, డాక్టర్ సౌజన్య, డాక్టర్ శ్రీనివాసరావు, ప్రకాష్ రాజు, ధనలక్ష్మి పాల్గొన్నారు. తర్వాత ఒక ప్రాంప్ట్ ప్రాంప్ట్ ఎన్సీసీ అనగానే ఫిజికల్ స్ట్రెంగ్త్, ద ఫిజిక్ ఇట్ ఈస్ డిఫరెంట్. నేను చూస్తా ఉంటాను స్ట్రాంగ్, ద ఫిజిక్ ఇట్లా స్ట్రాంగ్ అంటే రోబోట్ లా ఉంటారు. ఈవెన్ హరీష్ నడిచేటప్పుడు కూడా because you are doing such a hard work of our rock and doing all the activities of the NCC, for that you have to be in this stand, okay, that okay, the physical strength, then only it is possible to get leadership and discipline and dedication and determination. It's very very important. అది చేసేటప్పుడు ఇంకొకటి ఏంటంటే what's the purpose of joining in this college, Chirala Engineering College, and what's the purpose of joining in the Polytechnic College,
By the end of this, the specific specified the period, whether it is a 4 years of engineering or 3 years of polytechnic, within the specified the period, you had to be completed everything. Then you have to show that with the NCC degree, whatever the degree is there, whatever the certificate is there, along with the higher pass percentage which are required for wherever you go, you have to be directly called for the interview. చీరాల పంచాయతీరాజ్ అతిథి గృహంలో ఏపీయూడబ్ల్యూజే చీరాల శాఖ అధ్యక్షులు కోండ్రు కిరణ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియన్ యూనియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణ సాయి మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లాలో నూతన సంఘ సభ్యులకు అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేయాలని కోరారు. అక్రిడేషన్తో సంబంధం లేకుండా అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో విలేకరులు ఎస్వి కృష్ణారెడ్డి, జి గురునాథం, కె చందు, ఎం చంద్రశేఖర్, గనీ భాషా, గుమ్మడి సూర్యప్రకాష్, కొప్పోలు వాసుబాబు, ఎస్ సుధాకర్, లోకేష్, సౌరి, సుబ్బారావు పాల్గొన్నారు. నాలుగు పదవులు రావడం ఉపాధ్యక్షుడిగా వాసుకి, ఎలక్ట్రానిక్ మీడియా సెక్రటరీగా మన చంద్రుకి, కార్యవర్గం మన సార్కి, అలాగే మన విశాలాంధ్ర ప్రకాష్కి జరిగింది. మన చీరాల టౌన్కి మామూలుగా అన్ని నియోజకవర్గానికి 200 పదవులు ఆహ్వానిస్తూ వచ్చారు. మన చీరాల నియోజకవర్గానికి ప్రత్యేకించి నలుగురిని 2 మెయిన్ పదవులు, ఇవి ఉండడంలో కీలకంగా పనిచేసినటువంటి అక్కడ మన టౌన్ అధ్యక్షుడు కొండ గారికి ముందుగా అయితే ఇప్పుడు జరిగింది ఏంటంటే ప్రతిసారి జిల్లాలో గతంలో కృష్ణారెడ్డి కూడా ఆర్గనైజ్ సెక్రటరీ చేశాడు, అట్లా గతంలో 100 పదవులు చేశాను. అయితే మనం సాక్షి మురళి అధ్యక్షుడు సన్మానం జరిగిన తర్వాత నుంచి మన వాళ్ళకి పదవులు వచ్చినట్టు వచ్చి విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలో చీరాల సెయింట్ ఆన్స్ ఎటానమస్ ఇంజనీరింగ్ కళాశాల బీటెక్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి జే చైతన్య గణేష్ సిల్వర్ మెడల్ సాధించినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. 105 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన చైతన్య గణేష్ ను కళాశాల ప్రిన్సిపల్ ఎం వేణుగోపాలరావు, వ్యాయామ ఉపాధ్యాయులు అన్నం శ్రీనివాసరావు, సిఎస్ ఈహెచ్ఓడి డాక్టర్ పి హరిణి అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెవెన్యూ అంశాలపై బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా సమీక్ష సమావేశం. చీరాల మండలం బూర్లవారిపాలెంలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం, హాజరైన వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్. టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ యువగడం పాదయాత్రలో పాల్గొన్న చీరాల టీడీపీ నాయకుడు సజ్జా వెంకటేశ్వర్లు. నిర్మాణాలు పెండింగ్లో ఉన్న జగనన్న కాలనీల లబ్ధిదారులలో చైతన్యం తీసుకురావాలన్న చీరాల ఏఈ శ్రీనివాసరావు. చీరాల మండల పరిషత్తు కార్యాలయ ఆవరణలో చలివేంద్రం ప్రారంభించిన ఎంపీడీఓ. చీరాలపట్నంలో వార్డు వాలంటరీ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించిన కమిషనర్ రామచంద్రారెడ్డి. చీరాల ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు ఎన్సీసీ సర్టిఫికెట్లు పంపిణీ. అక్రిడేషన్లతో సంబంధం లేకుండా విలేకరులందరికీ నివేశన స్థలాలు ఇవ్వాలని కోరిన చీరాల ఏపీయూడబ్ల్యూజే. రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలో సిల్వర్ మెడల్ సాధించిన సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి చైతన్య గణేష్. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఇండియన్ 5 న్యూస్.